పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం దక్షిణపు వీధి ప్రాంతంలో అకస్మాత్తుగా ఒకేసారి 12 మంది పిల్లలు అస్వస్థతకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం నుండి 5వ తేదీ సాయంత్రం వరకు సుమారు 12 మంది పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు కూడా సుమారు 10 మంది పిల్లలు అస్వస్థతతో పడిపోతుండడంతో ఆ ప్రాంత వాసులంతా ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సిఐ బాలరాజాజీ, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, రామకృష్ణ సిబ్బంది హుటాహుటిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. దీంతో అస్వస్థతకు గురైన పిల్లలను 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వాళ్లే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన పిల్లలను పరిశీలించారు. అనంతరం జరిగిన సంఘటనపై వైద్యులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. పొద్దున్న 5:30 అయితుంటే మా అన్నయ్య చూసి కింద పడేసి కొట్టేసుకుంటే నడుము నొప్పి, కడుపులు నొప్పి నాలుగు కొరికేసుకున్నా. కొరికేసుకోగానే మా నాన్న చూసి హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి మధ్యాహ్నం వరకు బాగానే ఉంది. సంబంధించి ఇక్కడ ఏదైనా న్యూరోకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే వారికి సంబంధించి ఏదైనా ఉంటే వారికి ఇక్కడ స్కానింగ్ తీయడం, స్కానింగ్ సంబంధించి కూడా వాళ్ళకి అందరికీ కూడా స్కానింగ్ తీసి తగినటువంటి వైద్యం కూడా చేయటం జరుగుతుంది. అసలు ప్రధానంగా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికి కాదు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఒకే ప్రాంతంలో పక్కపక్క ఇళ్ళల్లో కూడా కాదు, ఒక ఏరియాలో వన్ టౌన్ ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటి సంఘటనలు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మేము జాయింట్ క్లర్క్ గారు, పిఎం హెచ్ఓ గారు, మొత్తం కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి వాళ్ళందరినీ కూడా చూడటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వీరందరి పరిస్థితి కూడా కొంత స్టేబుల్గానే ఉంది. ఒక చిన్న పాపతో పారాడే పాపకు మాత్రం కొంచెం ఎక్కువగా వామిటింగ్ సౌండ్ ఉన్నటువంటి సిమ్టమ్స్ వల్ల వారిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాము. అక్కడ ఉన్నటువంటి డిఎండిహెచ్ఓ గారితో కూడా మాట్లాడాము. ఎవరైనా కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా వస్తే కనుక విజయవాడలో కూడా అన్ని సౌకర్యాలతో డాక్టర్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. అక్కడ ఒక పెద్ద